హాయ్ టీఎస్ ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎగ్జామ్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం ఓకేనా సో ఏంటంటే ఈ వీడియోలో మనం ఫస్ట్ మెడికల్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుందా తెలంగాణలో లేకపోతే ఇంజనీరింగ్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుందా ఫస్ట్ ఓకే తర్వాత ఈ ఎగ్జామ్లో ఏమైనా చాయిస్ ఇస్తారా అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చేసి తక్కువ క్వశ్చన్స్ రాయమని చెప్పేసి ఏమైనా చాయిస్ ఇస్తారా సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి ఓకేనా సో ఈ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్సెంబలో ఉంటుంది బెల్సిమ్మలో క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి ఎడ్యుకేషన్ జాబ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఓకే సో ఇక్కడ చూసుకోవచ్చు మనం టీఎస్ఎంసీ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఎగ్జామినేషన్ లేటెస్ట్ అప్డేట్స్ అనమాట ఇవి సో ఫస్ట్ మనకి ఏంటంటే జనరల్గా తెలంగాణలో జూలై ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు ఉంది సో ఈ డేట్స్ అనేది ఆల్రెడీ వాళ్ళు కన్ఫర్మ్ చేసేసారు కాకపోతే ఫస్ట్ ఎవరికి జరుగుతుంది మెడికల్ వాళ్ళక లేకపోతే ఇంజనీరింగ్ వాళ్ళక సో ఈరోజు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం అయితే మనకి ఫస్ట్ వచ్చేసి జూలై ఫైవ్ అండ్ సిక్స్ ఈ టూ డేస్ మనకి అగ్రికల్చర్ ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా జూలై ఫైవ్ వన్ సిక్స్ మనకి అగ్రికల్ అగ్రికల్చర్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత జూలై సెవెన్ ఎయిట్ నైన్ త్రీ డేస్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది ఓకే సో ఫస్ట్ అగ్రి అగ్రికల్చర్ తర్వాత ఇంజనీరింగ్ నెక్స్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఎగ్జామ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ అయితే త్రీ టు సిక్స్ ఎగ్జామ్ ఉంటుంది సో ఆన్లైన్లో మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటుంది అంటే కనుక మార్చ్ ట్వంటీ ఎయిత్ పైన అయితే మనం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మార్చ్ ట్వంటీ పైన అయితే ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఓకేనా తర్వాత సిలబస్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఉంటుంది సెకండ్ ఇయర్ నుంచి ఓన్లీ సెవెంటీ పర్సెంట్ సిలబస్ ఉంటుంది థర్టీ పర్సెంట్ తీసేస్తారు ఆ సిలబస్ ఏంటి ఆ చాప్టర్స్ ఏంటి అనేది ఇంకా మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఆ నోటిఫికేషన్ రావాలి మనకి ఓకేనా సో మాక్సిమం ఇది ఇంటర్మీడియట్ బేస్ చేసుకునే సిలబస్ ఉంటుందన్నమాట తర్వాత చాయిస్ చాయిస్ అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చేసి తక్కువ క్వశ్చన్స్ ఏమన్నా రాయమని చెప్తారా అనేది చాయిస్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి జేఈ మెయిన్స్లో ఈసారి నైంటీ క్వశ్చన్స్ ఇస్తున్నారు నైంటీ క్వశ్చన్స్ ఇచ్చేసి ఓన్లీ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ రాయమని చెప్తున్నారు ఓకేనా సో అదేవిధంగా మనకి ఎంసెట్లో ఏమన్నా ఇస్తారా చాయిస్ అనేది జనరల్గా మనకి ఎంసెట్లో వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అడుగుతారు వన్ సిక్స్టీ క్వశ్చన్స్ మనం రాయాలి అలా కాకుండా ఈసారి వన్ ఎయిటీ క్వశ్చన్స్ ఇచ్చేసి వన్ సిక్స్టీ క్వశ్చన్స్ రాయమని చెప్తారా అని చాలామంది స్టూడెంట్స్ డౌట్ అయితే ఉంటుంది ఈసారి మన ఏంటంటే మాక్సిమం మాక్సిమం మనకి చాయిస్ అయితే ఉండదు ఓకేనా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు ఆ క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయాలి అయితే చాయిస్ అయితే ఉండదు ఏమైనా ఉంటే కనుక నేను అప్డేట్ అయితే మీకు ఇస్తాను ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ